శరణార్థుల పేరుతో వచ్చేవాడికి మన దేశం మీద భక్తి ఎందుకు ఉంటుంది? మనం ఈ దేశంలో పుట్టాం కాబట్టి ఈ దేశం మీద ప్రేమ ఉంటుంది, ఈ దేశంలో బ్రతికాం కాబట్టి తరతరాలుగా మనకి ఈ దేశం మీద గౌరవం ఉంటుంది. కానీ ఏదో దేశం నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చినోడికి బ్రతుకునిచ్చామన్న గౌరవం కంటే కూడా ఈ దేశం మీద ద్వేషాలు ఉంటాయి. భారతీయులు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు తాజాగా ఫ్రాన్స్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, ఆఫ్రికా దేశాల నుండినో లేకపోతే కనుక ఇస్లామిక్ కంట్రీస్ నుండినో అక్కడికి శరణార్థులుగా వస్తే వాళ్ళు ఆదరించి అన్నం పెట్టారు. ఆ పాపానికి చివరికి 100 ఏళ్ల తర్వాత ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతుంటే దాన్ని అస్తవ్యస్తం చేయడానికి ఈ దరిద్రులందరూ కుట్ర పన్నారు, నాశనం చేశారు, పరువు తీసినటువంటి వ్యవహారం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకి సమయం దగ్గర పడ్డ వేళ ఆతిథ్య నగరం ప్యారిస్లో గందరగోళం సృష్టించారు. ఫ్రాన్స్ హైస్పీడ్ రైల్వే నెట్వర్క్ మీద గుర్తెలిని వ్యక్తులు దాడి చేశారు. కొన్ని చోట్ల రైల్వే పట్టాలను ధ్వంసం చేస్తే మరి కొన్ని చోట్ల రైల్వే కేబుల్ను కత్తిరించడం, నిప్పు పెట్టడం చేశారు. ఫలితంగా ఫ్రాన్స్లోని ఇతర ప్రాంతాల నుంచి ప్యారిస్కి వెళ్ళి రైళ్ల సర్వీసులు నిలిచిపోయినాయి. ఐరోపా నుంచి ప్యారిస్కి సైతం రైళ్ల రాకపోకలు నిలిచిపోయినాయి. ఈ దాడిని విద్రోహ చర్యగా అభినందించిన అధికారులు ఒలింపిక్స్ క్రీడలకు తాజా దాడులకు సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నామని ప్రకటించారు. దీన్ని బట్టి ఇప్పటికైనా గ్రహించాలా, బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళని లేకపోతే కనుక బర్మా నుంచి వచ్చేటువంటి వాళ్ళని మనం నెత్తిని పెట్టుకుని వాళ్ళని మానవత్వంతో చూడటం ప్రారంభిస్తే ఆ తర్వాత మనం మానవ హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది, లేదా పక్క దేశాలకు వలసెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.